గోవిందాయ నమః హిందు బంధులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ నడిపే ఆవిడ నాకు తెలుసు ఈ మధ్య పరిచయం అయింది ఆమె గడప దగ్గర ముగ్గులు అయ్యాలి కలశాన్ని ఎలా అలంకరించాలి ఏ పూజలు చేయాలి గడపకి బోట్లన్నీ పెట్టాలి పసుపంత రాయాలి ఇలాంటివన్నీ కూడా వీడియోస్ చేసి యూట్యూబ్లో చూపిస్తూ ఉంటుంది సరే తప్పేం లేదనుకోండి ఆమెతో నేను మాట్లాడితే ఒక విషయం అడిగాను అమ్మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుసా సనాతన ధర్మం గురించి పోరాడుతున్న ఛానల్స్ కొన్ని ఉన్నాయి అలాగే మత మార్పిడులను ధైర్యంగా ఎదుర్కొంటున్న పోరాడుతున్న ఛానల్స్ ఉన్నాయి అన్య మతస్థులు హిందువులపై చేసే దాడులు వివరించి హిందువులను అవగాహన తీసుకొచ్చే ఛానల్స్ కొన్ని ఉన్నాయి మతం మారి అన్య మతాలలోకి వెళ్లి వారిని తిరిగి గర్వాప్సీ తీసుకొస్తున్నారు అలాంటి ఛానల్స్ ఉన్నాయి మీకు తెలుసా అని అడిగాను అసలు ఆ ఛానల్స్ ఉన్నట్లే ఆవిడకు తెలియదంట సత్యభామ గారు ఎవరికి నచ్చిన వాళ్ళు పూజించుకుంటారు ఎవరికి నచ్చిన మతం వాళ్ళు పాటిస్తారు దానికి పోరాడాల్సిన అవసరం ఏంటండి అని అడిగింది ఆవిడ పాపం అమాయకంగా సరే తర్వాత నేను ఆమెకు వివరించి చెప్పాను ఆమె ఇప్పుడు మారిందిలేండి ఆమె పర్మిషన్ తోటే నేను మాట్లాడుతున్నాము ఆమె ఈ వీడియో చూసినా సరే ఏమి అనుకోద్దు నేను ఆమె గురించి మాట్లాడానని ఒక ముస్లిం రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకుంటాడు ఎందుకు చేసుకుంటాడు అని అడగండి మా ఖురాన్లో ఉంది చేయాలని కాబట్టి మేము చేసేస్తున్నాం దట్స్ ఆల్ క్రిస్టియన్స్ ఉంటారు బైబుల్ తీసుకొని చర్చికి వెళ్ళేసేస్తే ప్రార్థనలు ఏవో చేసుకుంటారు ఎందుకు అంటే ప్రార్థించమని మా పుస్తకంలో ఉంది మేము ప్రార్థిస్తున్నాం హిందువులు పూజలు ఎందుకు చేస్తున్నారు అది మా ధర్మం అండి మా దైవాన్ని మేము భక్తి శ్రద్ధలతోటి ప్రేమతోటి ఆరాధించుకోవాలి తరతరాలుగా మా పూర్వీకులు పెద్దలు ఆరాధిస్తూ వస్తున్నారు మేము ఆరాధిస్తాము మా పిల్లలకు ఆరాధనా పద్ధతులు నేర్పుతాము సనాతన ధర్మం పాటించడము మాకు ధర్మము శాస్త్రాలను గౌరవించడము మాకు ధర్మము పూజ ధార్మిక గ్రంథాల పారాయణ దేవాలయ దర్శనాలు నదీ స్నానాలు ఇవన్నీ మాకు ధర్మబద్ధము శాస్త్రము చేత విధించబడిన కర్మలు కాబట్టి మేము ఆచరిస్తున్నాము అనే హిందువులు ఎవరైనా ఉంటే వారికి ఇక్కడ నుంచే సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కానీ అలా చెప్పే హిందువులు బాగా తక్కువ మంది ఉన్నారండి ఎందుకు ఇవన్నీ చేస్తారు అంటే ఇంకా రకరకాలు ఎందుకు చేస్తారు అంటే మాకు ఏవో కోరికలన్నీ తీరడం కోసము ఎవరో చెప్పారని మేము అనుకున్న పనులన్నీ అయిపోవడం కోసము ఇంతే ఇది కాకుండా ఇంకొక మాట వస్తే ఒట్టు అంటే ఏమర్థమవుతుందంటే ధర్మం పట్ల నిష్ట ధర్మం పట్ల పూనిక హిందువులలో బాగా తక్కువగా ఉంది ధర్మం ఏమైపోతుందో అని స్పృహ హిందువుల్లో బాగా తక్కువగా ఉంది మనం ఆరాధించే ఆవులను అన్య మతస్థులు కోసుకొని తింటున్నారు రోజు లారీల కొద్ది ఆవుల్ని కబేళాకు మాంసం కోసం తరలిస్తున్నారు మీకు తెలుసా ఆ విషయము పట్టదు ఆ విషయం మనకి ఒక చర్చికి ఆదివారం రోజు వెళ్ళి చూడండి ఆ చర్చిలో ఒక 50 మంది ఉన్నారంటే 50 మంది హిందువులే మతం మారారు ఇంకెవ్వరు లేరు కేవలం హిందువులు మతం మారారు ఎందుకు హిందువులే మతం మారుతున్నారు హిందువులనే ఎందుకు మతం మారుస్తున్నారు హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు తెలుసా మీకు ఎప్పుడు తెలుసుకుంటారు ధర్మం పట్ల హిందువులకు నిష్ట బాగా తక్కువగా ఉంది ఎవరు ఏది చెప్పినా హిందువులు నమ్ముతారు ఇది తెలుసుకొని మన హిందువులే మన వేళ్లతో మన కళ్ళు పొడవాలని చూస్తున్నారు ఎవరినో సాయిబాబాను తీసుకొచ్చి దేవుడు అని ప్రచారం చేస్తే హిందువులు అడగారా లేదా మా తాతల రోజుల్లో లేడు మా తండ్రులు తాతలు పూజించలేదు ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు ఎలా మీరు దేవుడిని చేస్తారు అనేసి అడగాల ఎవరు అడగాల ఏవో మ్యాజిక్లు జరుగుతున్నాయి బూడిదలు రాలి పడిపోతున్నాయి అంటే పరుగులు పెట్టారు ఆ బూడిద వల్ల ఏంటంటే ప్రయోజనం ఆ రాలేదేదో బంగారు కణికలు రాలితే ఎవరికైనా ప్రయోజనం పేదవాడికి ఆకలి తీరుతుంది ధర్మవంతుడు అవుతాడు కదా క్షణమైనా ఆలోచించకుండా పరుగులు పెట్టేశారు శాస్త్రాలలో ఎంతమంది రాముడు ఉన్నారండి ఒక్క రాముడే ఉన్నాడు ఎలాగ మనకి ప్రమాణం అంటే శాస్త్రం ప్రమాణము శాస్త్రం ప్రకారం రామాయణంలో రాముడు ఒక్కడే ఉన్నాడు శాస్త్రం అవసరం లేదు అనుకుంటే ఒక సాయిబాబాను తెచ్చాక ఎంతమంది సాయిబాబాలు వచ్చారు తర్వాత సత్య సాయిబాబా అన్నారు తర్వాత బాల సాయిబాబా అన్నారు తర్వాత ప్రేమ సాయిబాబా అంట ఇప్పుడు మేము సాయిబాబాలు పనిచేసి నలుగురు కొట్టుకుంటున్నారు తెలుసా మీకు సరే అది అలా ఉంచండి అరుణాచలంలో టోపీ అమ్మ అవధూత అని చెప్తే హిందువులు ఎలా పరుగులు పెట్టారో చూడండి ఇప్పటికీ పరుగులు పెడుతూనే ఉన్నారు ఆమె గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ తిరుగుతూ ఉంటే ఈ మధ్య మీకు తెలిసింది అవధూత అని అనుకోకుండా ఈ మధ్య నాకు ఒక విచిత్రమైన విషయం తెలిసింది అరుణాచలం వెళ్ళొచ్చిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియపరిచారు అరుణాచలం దేవాలయం దగ్గర ఒక చెట్టు ఏదో ఉంటుందట దేవతా వృక్షం ఆ చెట్టు దగ్గర రాత్రిపూట మన ఆంధ్ర వాళ్ళు వెళ్ళి స్మార్ట్ ఫోన్ లైట్ లేసి వెతుకుతున్నారట చాలా మంది దూరి ఆ చుట్టుపక్కల స్థానికులు చూస్తే కాస్త గందరగోళంగా ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళి ఎందుకు ఇక్కడ ఎత్తుకుతున్నారు రాత్రిపూట అని అడిగితే సూక్ష్మ రూపంలో పార్వతీ పరమేశ్వరులు రాత్రిపూట ఈ చెట్టు మీద ఉంటారు అనేసి మా గురువుగారు ఎవరో చెప్పారు కాబట్టి మేము కనపడతారేమని సెల్ ఫోన్ లైట్ లేసి వెతుకుతున్నాము అన్నారట దాంతో వాళ్ళ కోపం వచ్చి అక్కడ నుంచి పంపిస్తున్నా కూడా వాళ్ళు వెళ్ళకపోతే దేవాలయం పూజారుల్ని పోలీసులు కూడా తీసుకొచ్చి గట్టిగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి పంపించేశారు
మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే పాస్టర్లకి ముల్లాలకి హిందువులే బాగా లోకైపోతున్నారు. ఈ హిందువులు వెర్రి గొర్రెలు, ఎవరు ఏం చెప్పినా సరే నమ్ముతారు, ధార్మిక గ్రంథాలు మాత్రం చూడరు, వాటిని పట్టించుకోరు, వాటి మీద వీళ్ళకి శ్రద్ధ ఉండదు. మ్యాజిక్లు మిరకిల్స్ జరుగుతాయంటే కొత్త కొత్త వాళ్ళని దేవుళ్ళని చేస్తారు, కొత్త కొత్త గుళ్ళు కట్టించేస్తారు, దర్గాల్లోకి వెళ్ళి ఆ ఫకీర్ల సమాధులకు కూడా మొక్కి పూజలు చేస్తారు, ఏవో దారాలు తాయుతులు కట్టించుకుంటారు. నెల్లూరులో ముస్లింస్ రొట్టెల పండుగ చేసుకుంటుంటే అక్కడ కూడా హిందువులు వెళ్తారు, రకరకాల దర్గాలకు హిందువులు వెళ్తారు. వీళ్లను ఏమార్చడం తేలిక అని గ్రహించి విపరీతంగా హిందువుల్ని ప్రతిరోజు వేలాదిగా మతం మార్చుతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకించి హిందువుల ఆడపిల్లల్ని ఒక పథకం ప్రకారం ట్యాప్ చేసి అన్య మతస్థులు తీసుకెళ్లి పెళ్లి చేసుకొని వాళ్ళ మతంలో పిల్లల్ని కంటున్నారు. లవ్ జిహాది అంటారు దాన్ని. అమాయకంగా ఇళ్లలో కూర్చొని పూజలు చేసుకుని ఆడవారిని నడుపుతున్నారు. వీళ్ళు ఎంతవరకు తెలుసు, ఇలా జరుగుతుందని తెలుసు అసలు మీకు? రేపు ఈ పరిస్థితి మన ఇంటి వరకు రాకుండా ఉంటుందా? నిరంతరం అల్లా మాలిక్ అనే స్మరణ చేసే ఒక ముస్లిం సాయిబాబా ఆ విషయం అతనే చెప్పుకున్నాడు, నేను ఫకీర్ని అనేసేసి అతనే చెప్పుకున్నాడు. ఆయన తీసుకొచ్చే సకల అనుకోటి బ్రహ్మాండ నాయకుడని దేవుడిని చేసేసారు, బాగానే ఉంది. ఈరోజు అదే ముస్లిం అల్లుడులు వస్తున్నారు మన ఇళ్లలోకి, నచ్చుతుందా మీకు, ఒప్పుకుంటారా మీరు దానికి? లవ్ జిహాదులు జరుగుతున్నాయి, హిందువుల ఆడపిల్లల్ని మహమ్మదీలు తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు హిందీ మహిళల్లో చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు, ప్రతిరోజు జాబ్ చేస్తున్నారు, ఇళ్లలో ఉండి ఇంటి ఆహారాలు చూసుకుంటున్నారు. కానీ హిందూ సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు చాలా మందికి. ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని ప్రసాదించింది భారతదేశము, జ్ఞాన భిక్ష పెట్టింది భారతదేశము, వెలుగుని ప్రసాదించింది భారతదేశము, వేదం పుట్టింది భారతదేశంలో. కానీ హిందువులు మాత్రం అజ్ఞానంలో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఎంత అజ్ఞానం అంటే గాజులు వేసుకోకపోతే భర్త పోతారట, గబాలన కాస్త ఇతను కుదరకు బొట్టు పెట్టుకోకపోతే భర్త పోతాడట, చీపులు ఏమోలు పెట్టాలి, చెప్పులు ఏమోలు పెట్టాలి, ఇవే బోల. కరమేందంటే 199 యూట్యూబ్ ఛానల్స్ లో ఇవే చూపిస్తున్నారు. మన సాంప్రదాయము మనం ప్రేమగా ఇష్టంగా పాటించాలి, భక్తి శ్రద్ధలతో పాటించాలి. పూర్వం ఇంత లోతుగా తెలియదు కాబట్టి ఏదో కాస్త భయము భక్తి రెండు ఉండాలి కదా, భయపెడితేనే మాటింటారనేసి అలాగే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదే శాస్త్రం అన్నట్టు నువ్వు ఏం చేసినా కూడా, కాస్త దీపం మారిపోయినా కూడా, పెరట్లో తులసి చెట్టు ఎండిపోయినా కూడా, దీపంలో ఒత్తి కాలిపోయినా కూడా, కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయినా కూడా, ఏదో జరుగుతుంది, భర్త పోతాడు, పిల్లలు పోతారు, అరిష్టం జరుగుతుంది, ఏంటిది, ఎందుకు ఈ భయాలు? ప్రపంచమంతటికి భారతదేశం జ్ఞానం పంచుతుంటే హిందువులు మాత్రం ఇంకా ఇలా అజ్ఞానంలో ఉన్నారే. మీరే ఇలా అజ్ఞానంలో ఉంటే మీ పిల్లలకి మీరు ఎలా నేర్పుతారు, తర్వాత తరాలకి ఎలాగా ఈ సనాతన ధర్మం అనే వారసత్వాన్ని అందిస్తారు, ఆస్తులు ఇస్తారు పిల్లలకి? సనాతన ధర్మాన్ని తర్వాత తరాల వారికి మీరు అందించారా లేదా? మీరే భయం భయంగా బతుకుతారు, ఏం చేస్తే ఏమవుతుందో, అరిష్టాలు జరుగుతాయేమో, అనర్థాలు జరుగుతాయేమో, ఘోరాలు జరుగుతాయేమో అని పిల్లలకి ఏం నేర్పుతారండి? ఒక ఛత్రపతి శివాజీ, ఒక రాణా ప్రతాప్, ఒక కృష్ణరాయల వారు ఎక్కడి నుంచి తయారవుతారు? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమదేవి, అహల్యాబాయి హోల్కర్, రాణి రాస్మణీదేవి ఎక్కడి నుంచి తయారవుతారండి? తల్లులు నేర్పితే కూతుర్లు కొడుకులు నేర్చుకొని అలా తయారవుతారు. మీకే క్లారిటీ లేదు, కనీసం హిందూ ధర్మం గురించి క్లారిటీ లేదు, ప్రతి దానికి భయపడుతుంటే ప్రేమగా భక్తి శ్రద్ధలతోటి పరమాత్ముడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకోవడానికి కూడా మీకు భయమే. ఈ పూజా మందిరంలో మీరు ఇష్టంగా పెట్టుకున్న దేవుడు మా కోరికలు తీర్చగలడో తీర్చలేడో మీకు డౌటు, దేవుడి మీద కూడా మీకు విశ్వాసం లేదు, ఉన్న దేవుడి మీద మీకు విశ్వాసం లేదు, కొత్త కొత్త దేవుడు మళ్ళీ కావాలి మీకు రోజు. సరే, పూర్తిగా మీ తప్పు కూడా ఏమీ లేదనుకోండి, ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిపడ్డాయి వరదలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం చెప్పేస్తున్నారు. రోజు పూజలు, రకరకాల పూజలు, రోజు కోరికలు తీర్చుకోవాల్సిందే. ఇన్ని చేసినా సరే ఆ కోరికలు ఏమైనా తీరుతున్నాయంటే వాడు ఒక ఆది అంతముండో, ఆ కోరికలు ఎప్పటికీ తీరవు, తీరేవి కాదు. ఇక జన్మంతా అయితే సరిపోతుంటే తర్వాత తరాల పిల్లలకి మీరేమి నేర్పుతారు? ఈ విషయాల పట్ల అవగాహన కలిగించడం కోసము, మీరు అజ్ఞానాన్ని వదిలించుకొని విజ్ఞానం వైపు అడుగులు వేయడం కోసమే నేను యూట్యూబ్లో రోజు మాట్లాడుతున్నానండి. మీ మీదో ఇంకెవరి మీదో నాకు పనికట్టుకొని కోపం ఏమీ లేదు. ముఖ్యంగా మహిళలు మారి అజ్ఞానాన్ని వదిలించుకొని జ్ఞానార్జన చెయ్యాలి. పూజ, వ్రతము, పండగ, ఉత్సవము, పుణ్యతిథి, నదీ స్నానము, దేవాలయ దర్శనము, తీర్థయాత్ర, ప్రతీదీ కూడా ప్రేమపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి ధర్మబద్ధంగా శాస్త్రము విధించింది, నేను హిందువుని కాబట్టి నేను చేస్తున్నాను అనే ఒక ధర్మానికి కట్టుబడి చేయాలి. కోరికలతోటో భయంతోటో ఎవరో ఏదో అయిపోతుందని ప్రచారం చేసినందుకో కాదు, గుర్తుంచుకోవాలి విషయం. ప్రతిరోజు ధార్మిక గ్రంథాలు చదవండి, మీ పిల్లలకు అలవాటు చేయండి, దేశభక్తిని ధర్మనిరతని మీ పిల్లలకు అలవాటు చేయండి.
అసలు ధర్మం పైన ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో ధర్మానికి హాని కలిగించే వాళ్ళు ఎలా దేశం నిండా తయారవుతున్నారో కనీసం కళ్ళు తెరిచి గమనించండి 24 గంటలు కోరికల వెంట పరుగులు పెట్టడము కోరికలు తీర్చుకోవడానికి చూసిన ప్రతి పూజ చేయడం కాదు దేశమేమైపోతుంది ధర్మమేమైపోతుంది కాస్త గమనించండి మన దేశము మన ధర్మము మనకుంటే కదా మనం కూడా ఉండి ఏవేవో పూజలు చేసి కోరికలు తీర్చుకునేది ఈ మధ్య నేను ప్రత్యేకంగా మహిళల మీద ఫోకస్ పెట్టిన కారణం ఇదేనండి మీరికరైనా నేర్చుకోండి తెలుసుకోండి మన ధర్మం గురించి స్కూల్లో పిల్లలకు నేర్పరు మన దేవాలయాల గురించి ధర్మం గురించి ధార్మిక గ్రంథాల గురించి ఏ ప్రభుత్వము శ్రద్ధ తీసుకోదు పైగా మన దేవాలయాల్లో హుండీలో మరణ డబ్బులు వేసి అవి తీసుకెళ్లేసేసి అన్ని మతస్థులకు జీతాలు ఇస్తున్నారు అన్ని మతస్థులు మన దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతిదీ మనం గమనించాలి గొంతెత్తి మాట్లాడాలి ఎక్కడికక్కడ ఖండించాలి మన పిల్లలకి నేర్పుతూ వాళ్ళని పెంచి పెద్ద చేయాలి చిన్నప్పటి నుంచి నేర్పాలి మొక్కై వంగకపోతే మానయ్యాక వంగదు మీరు గాని నేర్పారంటే రేపొద్దున అన్ని మతస్థులు మీ ఇంటికి అల్లుళ్ళుగా కోడళ్ళుగా వస్తారు అందుకోసమనే నేను ఈ మధ్య ప్రత్యేకించి మహిళల అజ్ఞానం వదలగొట్టడం కోసమే దృష్టి పెట్టి వీడియోలు చేస్తున్నా నాకేం పనిలేక కాలక్షేపం కోసం కాదండి కొందరేమో నేను ఎంతో వివర్స్ చేస్తున్నానంట ఎవరెవరినో తిట్టిపోస్తున్నారట అనేసి కామెంట్స్ చేస్తున్నారు అలాంటి కామెంట్స్ నేను ఆవగించేద్దని లక్ష్య పెట్టనండి హిందూ సమాజంలో మార్పు కోసం నా వల్ల ఇంత ప్రయత్నం చేస్తాను చేస్తూనే ఉంటాను ఈ రోజు ఉదయం నేను అప్లోడ్ చేసిన భగవద్గీత శ్లోకంలో పరమాత్ముడు ఏం చెప్పాడో ఒక్కసారి గమనించండి చూడండి ఒక్కసారి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిందే నేను నా వీడియోస్లో చెప్తున్నాను దయచేసి మారండి అజ్ఞానాన్ని వదిలించుకోండి ధర్మబద్ధంగా చేయాల్సిన పూజలు ఏవో పిచ్చి కోరికలు తీర్చుకోవడానికి చేయకండి హిందూ స్త్రీలందరూ మారి వాళ్ళ పిల్లలకు రామాయణ భారతాలు బోధించి వాళ్లను దేశానికి పనికొచ్చే భావి భారత పౌరుల్లాగా తీర్చిదిద్దాలనేది నా కోరిక కన్న తల్లే పిల్లలకు మొదటి గురువు అవుతుంది ఆ కన్న తల్లి అజ్ఞానంలో ఉంటే పిల్లలకు నేర్పే వాళ్ళు ఎవరు ఉదయమే భగవద్గీత శ్లోకాలు పెట్టడము ఆ తర్వాత మీకు అవగాహన కలిగించే వీడియోస్ చేయడము ఈ శ్రమ వెనక నా ఉద్దేశం ఒకటే హిందువులు మారాలి అజ్ఞానం వదిలించుకోవాలి దేశం పట్ల ధర్మం పట్ల మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి మన పిల్లలకు సనాతన ధర్మాన్ని వారసత్వంగా అందించాలి అలా అందించాలంటే ముందు మనం ధర్మబద్ధంగా నడుచుకోవాలి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి హిందువులు ఎంత కొంత త్యాగము వైరాగ్యము అలవరుచుకోవాలి భారతదేశము భారత భూమి త్యాగానికి వైరాగ్యానికి పెట్టింది పేరు త్యాగం వలననే ఈ దేశానికి ఎంతో పేరొచ్చింది ఎంతో మంది త్యాగ ధరులు పుట్టారు ఈ భూమి మీద ఈ కోరికల గురించి వెంపర్లాటేమిటి రకరకాల కోరికలు తెరుచుకోవడానికి పూజలేమిటి పరమాత్మను మనం ఆరాధిస్తే ఆయన మన యోగక్షేమాలు పట్టించుకోడా కాబట్టి రకరకాల పిచ్చులన్నీ తగ్గించుకొని హిందూ సమాజం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందుకే నేను వీడియోలు చేస్తున్నాను నా ఆశయం అదే గమనించి నాకు సహకరించాలని ప్రార్థిస్తున్నాను లోకా సమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం